జనసేన పార్టీ అనేది తీసే మేము దేతో సంతకం పెట్టము పిలిచి లేకపోతే ఏం పిలవడం ఏం తెలియదు తెలవనియచ్చు మీరు తెలవాలి ఎంత ఎస్ఐ గారు ఒక నిమిషం అదే కదా ఇప్పుడు ఎవరికి సర్వ్ చేశారంటే ఆటోమేటిక్ ఎవరో ఒకరు చెప్తారు కదా ఎస్ఐ గారు వచ్చారు ఇంకా సర్వ్ చేస్తున్నారు మీరు వచ్చారు అడ్రస్ అడిగారు జస్ట్ అడ్రస్ అడిగారు అంతే దాంతో ఏముందో చదవలేదు అడ్రస్ రాసుకున్నారు మేము మీ సంతకం అవసరం సరే రాసుకోనిలే వాళ్ళు రాసుకొని మనకు చేరలేదు లైవ్ పెట్టి చెప్తున్నాం ఇక్కడ ఏదో నోటీస్ అడుగుతున్నారండి ఎస్ఐ గారు మేమైతే ఇవ్వట్లేదు ఇది లైవ్లో ఉంది ఎస్ఈసీ గారు గమనించండి చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ 4వ ఫేజ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ దౌర్జన్యాలు చేస్తూ పోలీసుల్ని దుర్వినియోగం చేస్తున్నారు పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు డెఫినెట్లీ చెప్తున్నా అండి పోలీస్ తోటి సర్వ్ చేయడం దుర్వినియోగం అనేది అర్జెంట్ ఎందుకండి తెలవచ్చు కదా టైం ఎంత 10:30 టైము ఇతనే పిలిచారు మా ఇంట్లో ఉన్నాడండి ఇతను 10:50 నా మీద పంపిణీ చేస్తున్నాడు తీసుకోము ఏంటి మళ్ళీ ఇంకేముంటది జనసేన పార్టీ లేదు సోషల్ మీడియా లేదు సరే క్యాండిడేట్ మీకు తెలుసు క్యాండిడేట్ తో మాట్లాడుతున్నాను అన్నారు మీరు జనసేన పార్టీని ఎందుకు ఇంక్లూడ్ చేశారు మళ్ళా సోషల్ మీడియా తీస్తారట ఇంకేముంది మళ్ళీ సబ్జెక్ట్ దానికి రాజ్యాంతం రాజ్యాంతం దేనికి పోలీస్
పోలీస్ స్టేషన్ లో ఎన్ని పంచాయతీలు చేశారో మేము చూసాము. సరే మాట్లాడండి, క్యాండిడేట్ తో మాట్లాడండి. ఇప్పుడు క్యాండిడేట్ తో మాట్లాడలేకపోతే మాకు మీరు ఇట్లా నోటీస్ సర్వ్ చేస్తే ఒక అర్థం ఉంది సార్, నాది క్రిస్టల్ క్లియర్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంటే నాకు అసలు బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు, క్రిస్టల్ క్లియర్ బ్యాక్ గ్రౌండ్. ఈస్ బీటెక్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి ట్రాఫిక్ ఫైన్ కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా కట్టింది లేదు వితౌట్ లైసెన్స్ కానీ. అంటే నాకు ఇలా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే జనరల్ గా చెప్తున్నా, అంటే మీరు ఎంక్వైరీ చేసి టూ డేస్ బ్యాక్ క్లియరెన్స్ ఇచ్చారు. అదే సార్, టూ డేస్ బ్యాక్ క్లియరెన్స్ ఇచ్చారు. సోషల్ మీడియా అనేది నేనైతే ఖచ్చితంగా అదైతే నేను చేయలేదు సార్. మీరు కానీ ఆ ధర్నాలు రాత్రిపూట చేయడం నోటీస్ ఇస్తే నేను తీసుకుంటాను. నేను అసలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు, నేను లా బ్రేక్ చేసే ఉద్దేశం నాకు లేదు సార్. ఎందుకు సార్ నోటీస్ తీసుకోవాలి? అది కాదు, అది కాదు, చేయలేదు కదా. కొత్తగా మీరు సోషల్ మీడియా చెప్పేశారు అంతే ఫోటో కూడా తీసుకున్నాం. జనసేన పార్టీ సోషల్ మీడియా అవన్నీ మీరు మెన్షన్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. సోషల్ మీడియా అంటే జనసేన పార్టీని మీకు ఎవరు చెప్పారు? ఏం పెట్టాము, మా దగ్గర ఉంది కదా, చూపిస్తాం మీకు. దాని కంప్లైంట్ ఇవ్వండి బయట, కంప్లైంట్ వేరే పార్టీ పెట్టింటే పిలిచి రెడీ రోడ్ లో పిలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు. He's not from the criminal background or something else. హిస్టరీ లేదు క్రిస్టల్ కేస్. ఐపిని జెట్పిటి సెంపిటి చూసేసాం సార్. పోలీస్ స్టేషన్ లో రాయబారాలు, పోలీస్ స్టేషన్ లో బేరసారాలు అన్ని చూసాం, కళ్ళ ముందర చూసాం. మీకు ప్రూఫ్లు కావాలంటే చూపిస్తాం. ఎంపిటిసి జెట్పిటిసీలకి మీరు ఏ విధంగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారో రాష్ట్రం అంతా చూసింది. అవన్నీ మాట్లాడతామండి. ఇప్పుడు మీరు ఒక రిప్రజెంట్ పార్టీని మెన్షన్ చేసి వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, అతని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. పోలీసర్ సత్య ఉన్నాడు, ఫోన్ చేస్తాను. అసలు పార్టీని ఎట్లా మెన్షన్ చేసి తీసుకొని వస్తారండి మీరు? ఈ టైం ఏంటి అసలు ఇది? మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి వచ్చాము. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు మీరు అర్హులు. అంటే అర్హులు కాదండి, చేస్తే మీరు పెట్టుకోండి కేసు, మేము వద్దన్నామా అన్నా?
రేపు ఇన్ కేసు అది చేస్తే పెట్టుకోండి. నా ఇదేంటి, నా ఇది ఎలక్షన్ కమిషన్ లో భాగమానా? మోహన్ అన్న, మోహన్ అన్న, మోహన్ అన్న, ఏం చేయరు కదా మీరు ధర్నాలు కూడా? మేము ఏం చేయము, అది ఇచ్చేసేయండి. అది నాకు కావాలి ప్లీజ్, అది ఇచ్చేసేయండి. ఎక్కడ ఇంకో పేపర్ ఎక్కడ? పేపర్ ఇచ్చాను సార్, లేకపోతే మీ కాలేజ్ చూపించండి. నేను నాకు మీ కాలేజ్ కావాలి సార్. మీరు ఇప్పుడు వచ్చారు, సరే అండి, ఇప్పుడు వచ్చారు, ఏదో నోటీస్ అన్నారు, సడన్ గా అవసరం లేదు. నీతో మాట్లాడలేదు పెద్ద జరిగిందని లైవ్ లో ఉంది. ఆయన ఏం చేసుకుంటాడు చేసుకోని, కానీ జరిగిందని లైవ్ లో ఉంది. ఆల్రెడీ చూసేసిన అయిపోయింది. అందరికి నమస్కారం. మీరు ఫస్ట్ నిన్న మీకు ఒకటే చెప్పిన, ఫేస్బుక్ అప్లోడ్ చేస్తే మీడియా వాళ్ళకి చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.